సాక్షుకా తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు రెడ్ క్యాప్సికం ముక్కలు గ్రీన్ క్యాప్సికం ముక్కలు ఉప్పు టమాటా ముక్కలు వేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత అందులో చిలకర పొడి కారం పంచదార గరం మసాలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా టమాటో ప్యూరి వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటలో కాస్త ఉడికించిన తర్వాత మూత తీసి గుడ్లు వేసి కదపకుండా మూత పెట్టి పది పన్నెండు నిమిషాలు ఉడికించుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సింపుల్ గా చేసుకునే సాక్షుకా రెడీ అవుతుంది